ఈరోజు మనం వంకాయ కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై మనకు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంకాయ కొబ్బరి ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో. ముందుగా వంకాయలను ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఆనియన్ 1, పచ్చిమిర్చి 2, పచ్చి కొబ్బరి ముక్కలు 3 టేబుల్ స్పూన్స్, చిన్నులపాయ రెబ్బలు 5, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. వంకాయ కొబ్బరి ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక చిన్నులపాయ రెబ్బలు, వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. మీరు గుత్తి వంకాయ ప్లేస్లో పొడుగు వంకాయలను కూడా తీసుకోవచ్చు. వంకాయ ముక్కలను ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి వంకాయ ముక్కలను కలుపుతూ ఉండాలి. వంకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, మిక్సీ వేసుకున్న కొబ్బరి వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొబ్బరి ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.